రేపొద్దుట మనకి బోలా శంకర్ ద్వారా చిరంజీవి గారు కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఒక డైలాగ్ వేశారు అయితే ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే సినిమా గురించి చిన్నతనంగా చేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఈ సినిమా కూడా నాకు తెలిసి కౌంటర్ ఇచ్చినట్టు ఉంది కానీ ఆడియన్స్ కి వాళ్ళ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కి ఆయన కావాల్సిన బూస్ట్ అయితే ఇవ్వలేకపోయారు ఆ బూస్టింగ్ మిస్ అయ్యింది సినిమాలో ఒకటే సాంగ్ ఉంది ఆ సాంగ్ కూడా సరిగ్గా కనపడలేదు ఏదో షూటింగ్ పర్పస్ లో మనం సాంగ్ పెడితే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది కానీ స్లో ఉంది సినిమా ఓవరాల్ గా మనకి రజనీకాంత్ గారిని చూస్తే మాత్రం కిక్ అయితే వస్తుంది ఎందుకంటే ఆ మేనేజరింగ్ కానీ ఆ స్టైల్స్ కానీ ఆయన లుక్స్ కానీ అంత బాగుంది అంటే ఏంటంటే సినిమా ఒక కొడుక్కి తండ్రికి మధ్య జరిగే స్టోరీయే ఫస్ట్ నుంచి అదే లాక్కుని వచ్చారు ఓవరాల్గా అయితే మాత్రం ప్రతి ఊరికొకరికి సమాధానం చెప్పేది నా సినిమా ద్వారా ఎవరికి తగలలో వాళ్ళకి అయితే కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది సినిమా అయితే మాత్రం ఓకే రజనీకాంత్ గారిని ఎంగో మాడిఫై చేయకుండా ఎట్లున్నారు అట్లా చూపెట్టండి అట్లా ఓకే అనిపించిన అభినేత అన్నదా ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నారు కానీ పవర్ అయితే మాత్రం తగ్గల రజనీకాంత్ గారి స్టైల్ కానీ ఆయన మేనరిజం ఆయన లుక్స్ కానీ తగ్గలేదు ఒరిజినల్గా మీరు అన్నట్టుగా చూపించారు ఒరిజినల్ కన్నా ఇంకా ఒరిజినల్గా చూపించారు ఇంకా ముసలోళ్ళ మేకప్ వేశారు ఎంత ముసలోడైనా సరే రివట్లా ఉన్నాడు ఆయన ఆయన నడక ఆయన స్టైలు కూడా సినిమాలో చూడడానికి ఏదన్నా ఉందంటే రజనీకాంత్ గారిని మనం డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుందో మన సినిమాలో కూడా అలా చూసినట్టే ఉంది కానీ సినిమాలో ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండు అనిపించింది సో సినిమా అయితే సూపర్ అండి అందులో డౌటే లేదు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ బోరింగ్ కొట్టే ఒక్క పాయింట్ కూడా లేదు చాలా స్మూత్గా వెళ్తూనే ఉంటుంది అండ్ మరోవర్ సినిమా హైలైట్స్ వచ్చేసరికి ఫైట్స్ అండ్ మరోవర్ చిరంజీవి గ్రేస్ హైలైట్ అండి చిరంజీవిని మనము ఒక 30 ఇయర్స్లో ఉండేటట్లు చూసాము ఈ సినిమాలో అయితే సో ప్రీవియస్ సినిమాలు ఎలా ఉన్నాయో ఇంద్రకంటే సినిమాస్లో అంతకంటే చాలా గ్రేస్గా చూపించారు ఈ సినిమాలో అయితే యాక్టింగ్ అయితే డబుల్ అందులో డౌటే లేవు సినిమా ఎక్కడ బోరింగ్ అయితే లేదు సినిమా సూపర్ హిట్ అని నేను చెప్పాను స్టోరీని ఎలా డెవలప్ చేశారు సూపర్ అండి పైనకైతే నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్తుంది ఈ స్టోరీ అయితే అజిత్ గారు బాగా చేశారు చిరంజీవి గారు బాగా చేశారు మెగాస్టారే బాగా చేసిండని చెప్తాను నేను యాక్చువల్గా మేర రమేష్కి ఇచ్చిన డైరెక్షన్ సూపర్గా ఉంది చిరంజీవిని చూపించిన క్లాస్ కానీ మాస్ కానీ రెండు సూపర్గా ఉన్నాయి సినిమాలో మేర రమేష్కి మంచి గట్టిగా సక్సెస్ వచ్చినట్టు మేము భావిస్తాం ఇంకోటి చిరం అక్కడక్కడ పవన్ కళ్యాణ్ సాంగ్స్ వస్తాయి థియేటర్ దగ్గర సినిమా సూపర్ అదే ఖుషీ సీను చిరంజీవి పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతి సాంగ్ దగ్గర సినిమా అనేది ఒక లేజ్ ఒక లెవెల్లో ఉంటుంది మరోవారు చిరంజీవి లాంటి పెద్ద హీరో మన పవన్ కళ్యాణ్ సాంగ్స్ పెట్టి సినిమాలో చేయడం అనేది హైలైట్ సినిమా అందరూ సూపర్గా ఉందంటున్నారు బాగాలేదనేది నేను ఎక్కడ ఏం లేదు అఫ్కోర్స్ అందరికీ నచ్చాలనేది ఎక్కడేం లేదు కదా వేరే లెవెల్ సూపర్ పడో మంచి సినిమా చూడొచ్చు బాగుంది సినిమా సూపర్ ఎక్సలెంట్ బాగుంది చాలా బాగుంది సినిమా మళ్ళీ ఈవినింగ్ వెళ్తున్నా బాగుంది సినిమా సూపర్ స్టార్ ఎలా ఉన్నాయి సినిమా అయితే మీరు కూడా చూస్తారు కదా చాలా బాగా తీశారు మీరు ఖచ్చితంగా ఓల్డ్ రజనీకాంత్ అని వస్తారు అది మాత్రం మూవీలో డెఫినెట్గా కనిపిస్తుంది మీరు రజనీకాంత్ స్వాగ్ అండ్ ఓల్డ్ రజనీ కన్ఫామ్గా వస్తారు సినిమాలో చాలా బాగా చూపించండి నెల్సన్ డైరెక్టర్ మాత్రం యూ హ్యావ్ టు సీ ది మూవీ అల్టిమేట్ చాలా బాగుంది తెలిసిన స్టోరీ విక్రమ్ టైప్ డైరెక్షన్ అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి మ్యూజిక్ ఎలా అనిపించింది అనిరుద్ధ హైలైట్ హైలైటా మళ్ళీ పాత రోజుల్లో చిరంజీవి ఎలా ఉంటారో మళ్ళీ సేమ్ అలాగే వచ్చినట్టుంది చిరంజీవి గారు అంతా చాలా యంగ్గా కనిపించారు కామెడీ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మళ్ళీ మెగాస్టార్ని మళ్ళా చూసినట్టుంది మళ్ళీ మా చిన్నప్పుడు ఎలా చూసామో మళ్ళీ మెగాస్టార్ని అలానే చూసినట్టుంది సినిమా అయితే చాలా బాగుంది అందరూ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు మేర రమేష్ గారు బాగా చిరంజీవి గారు ఫ్యాన్ కాబట్టి ఎలా చూపించాలో చిరంజీవి గారు అలా బాగా చూపించారు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి లాస్ట్లో జామ్ జామ్ జజ్జనకసాయి సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది ఆడియన్స్కి ఆడియన్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది కీర్తి సురేష్ గారు కూడా చాలా బాగా చేశారండి బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది చిరంజీవి గారు అనేది రీమేక్ మూవీ అని కాదు నేను ఏం సినిమా అయినా సరే చేయగలరు రీమేక్ మూవీ అయినా కానీ కొత్త స్టోరీ అయినా చాలా ఈజీగా చేయగలరు అదే చెప్తున్నాను కానీ మళ్ళీ పాత శంకర్ ఎంబీబీఎస్లో చిరంజీవి గారు ఎలా ఉన్నారో మళ్ళీ అలాగా మళ్ళీ అలా చాలా ఫ్రెష్ లుక్తో ఉన్నారు చిరంజీవి గారు చాలా బాగుంది బంపర్ ఇట్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ షూర్ బీజిఎం చాలా బాగుంది అనిరుద్ధ్ నెయిల్డ్ ఇట్ సో నెల్సన్ డైరెక్టర్ నెయిల్డ్ ఇట్ సో
రజనీకాంత్ ఫుల్ ఆఫ్ మాస్ సో వి కెన్ సీ రియల్ రజనీ హియర్ నో ద ప్రీవియస్ మూవీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఫ్లాప్ ఫర్ రజనీకాంత్ బట్ దిస్ మూవీ విల్ బి ఎ బంపర్ ఇట్ ఫర్ షూర్ ఇట్స్ వెరీ నైస్ మూవీ సో No, no, no politics at all. No. Only cinema lovers. Only cinema lovers movie. Yeah, it's a full commercial movie. Yeah, so it will be a bumper hit for sure. Oh, ये बाले दरना. इंदु क्या चला दरना? बागले दरना इंदु क्या चला इंडिया बागले दरना. चला मतलब बाउन एंटर रूम. अना फैंस अनु ये जापले हो. మాకు ఇంకో శక్తి ఇచ్చాడన్నా అంతే ఇంకో శక్తి ఇచ్చాడంతే ఇంకేం చెప్పలేము లేదు పేపర్లు చింపుకోవచ్చు చాలా సీన్స్ ఉన్నాయి అన్నారు కదా మెహరు ఏం చెప్పమంటారన్నా పేపర్లు చించుకుని బిజీ లేదే సీటే లేదన్నా అది చెప్పల్లా మాకు ఇంకో శక్తిని ఇచ్చాడు చెప్పాలంటే మా ముఖాలు చూస్తే అర్థమవుతుందిగా అది అంటే తమిళ్లో వేదాలు సూపర్ టూపర్ బ్లాక్ బస్టర్ కదా మరి ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయలేకపోయారా ఏం చెప్తావన్నా అసలు ఎందుకు వచ్చావో అర్థం కావట్లా సినిమా అయితే లేదన్నా అనుకున్నా అసలు సినిమా లేదన్నా ఏమి దేని గురించి చెప్పాలన్నా ఒకటే పాజిటివ్ అయితే చిరంజీవి అంతే సినిమా ఏమీ లేదన్నా డాన్సులు ఫైట్లు ఏమి కాపాడలేకపోయా ఏమీ లేవన్నా ఫైట్లు సేమ్ అంతే ఉన్న సినిమా అసలు లేదన్నా శక్తి టూ అంతే వేస్ట్ నిజంగా అసలు వాడు ఎందుకు తీశాడు సినిమా అర్థం కావట్లా చిరంజీవి గారు తప్పించి పాజిటివ్ ఇంకేమీ లేదు చిరంజీవి గారు ఒక్కళ్ళే సినిమా నడిపించింది ఆయన చూసి వచ్చారు మొఖాలు అంటే మధ్యలో ఖుషి రిఫరెన్స్లు అవి పెట్టారు ఎందుకు పెట్టారన్నా అసలు ఎందుకు పెట్టారన్నా ఇది మిగతా ఫ్యాన్స్ అందరూ తిట్టుకోవడానిక ఎందుకు పెట్టారా ఇది తెలియాలి ఖుషి రిఫరెన్స్ పెట్టినా ఏది పెట్టినా కానీ దానికి యాప్ట్ అవ్వాలన్నా యాప్ట్ అవ్వకుండా ఎలా పడితే అలా పెడుతున్నారు దీన్ని మళ్ళీ పొలిటికల్గా చేస్తారు తర్వాత ఇప్పుడు ఇది దీన్ని బట్టి కూడా ఆంధ్రాలో గలబా చేస్తారు ఆటోమేటిక్గా హిట్ అయితే ఏమన్నా చెప్పచ్చు ఆటోమేటిక్గా ఆంధ్రాలో గలబోతుంది అక్కడ ఇంకో శక్తి అన్నా అక్కడ బాగుంది నువ్వు ఎవరో చెప్తుంటే నాకు నించోలేకపోయా నిజంగా ట్రూ ఫ్యాన్గా చెప్తున్నా ట్రూ ఫ్యాన్గా నేను పక్కా పవన్ కళ్యాణ్ పక్కా చిరంజీవి ఫ్యాన్ ఇది నేను చిరంజీవి కోసమే వచ్చాను చిరంజీవి కోసమే చూశాను కానీ ఆయనని ఇంకా అలాగే చూపిస్తూ ఉంటే రీమిక్లు చేస్తూ ఉంటే కష్టం చిరంజీవి గారి అభిమానిగా మీరు ఎలాంటి సినిమాలు కొడుకుంటున్నారు ఆయన నుంచి జైలర్ ఉంది కదన్నా జైలర్ ఇప్పుడు చాలామంది ఉన్నారు కమలాసన్ గారు విక్రమ్ తీశారు జైలర్ ఉంది ఈ రీమిక్ సినిమాలు ఇంకెన్ని రోజులు మాకైనా బోరింగ్ అనిపిస్తుంది ఎన్ని రోజులు ఇంక ఇదే ఉంటుంది చిరంజీవిని చూడడానికి వచ్చాం అంతే కొత్త డైరెక్టర్తో పనిచేసే చిరంజీవి కొత్త డైరెక్టర్తో ఛాన్స్ ఇవ్వాలన్నా ఈ భజన బ్యాచ్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వాలి ఈ రీమిక్లు ఇవన్నీ అనేది పక్కన పెట్టాలన్నా ఈ రీమిక్స్ అనేది తీస్తూ ఉంటే ఇంక కష్టం సినిమా అయితే వరస్ట్ తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి ఇక్కడ వరస్ట్ చేశారు ఇంకా హిట్ అని చెప్పుకుంటున్నారు నాకు అది అర్థం కావట్లా అది కరెక్ట్ కాదన్నా పక్కా ఫ్యాన్గా చెప్తున్నా నేను పక్కా చిరంజీవి ఫ్యాన్గా చెప్తున్నా సినిమా మటుకు ఫ్లాప్ అన్నా చిరంజీవి కోసమే వచ్చే సినిమాకి అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే తలకాయలు తిప్పుకున్నాం పక్కకు మేము ఏం చేయాలి అర్థం కాక తలకాయలు తిప్పుకున్నాం గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు మాకు అక్కడ రెడీగా ఉంటారు అక్కడ ఆంధ్రాలో రెడీగా ఉంటారు వేసుకోవడానికి న్యూస్ ఛానల్స్ అన్ని వేసుకోవడానికి రెడీగా ఉంటారు సినిమా అయితే పోయిందన్నా స్టైల్ అస్సలు తగ్గలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ అనురోధి బాగా తీసి సో మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి హైలైట్సా చాలా ఉన్నాయని నాకు చెప్పాలంటే సినిమాటోగ్రాఫర్ అసలు విజయ్ కార్తిక్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలని బాగా తీసారు ఇంకా ముగ్గురు బాగా తీసారు అన్నమాట రజనీకాంత్ 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 ఫైట్ సినిమా ఎలా ఉంది సార్ చాలా బాగుంది చాలా బాగుంది ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు ఈ సినిమాలో కొంచెం డిసప్పాయింట్ చేస్తారన్నమాట ఏం లేదు దర్బార్ తర్వాత ఇదే హిట్ చాలా బాగుంది సినిమా రివెంజ్ మూవీ బాగుంది ఓకే అంటే లేదు పొలిటికల్ థియేటర్ అని కూడా కొందరు మాట్లాడుతున్నారు ఏం లేదు ప్యూర్ రజనీకాంత్ మూవీ బాగుంది చాలా బాగుంది పొలిటికల్ థియేటర్ ఏం లేదా అంటే ఊర్లో ఒక కౌంటర్ అది ఇట్లా లేదు ఏం లేదు అంటే స్టోరీ అంతా వేరే రివెంజ్ స్టోరీ బాగుంది సూపర్ ఉంది బ్రో మాస్ ఉంది గొంతు అసలు గొంతు రాలేదన్నా మొత్తం అరిచి అరిచిపోయింది సినిమా చాలా బాగుందండి చిరంజీవిని అయితే ఎక్సలెంట్ ఇది చిరంజీవి ఇప్పుడు కాదు 30 ఇయర్స్ కింద షూట్ చేశారా సినిమా అనిపించింది అండి అది నిజంగా ఎక్సలెంట్ రామ్ చరణ్ కన్నా రామ్ చరణ్ తమ్ముళ్ళగా ఉన్నాడు చిరంజీవి దీంట్లో ఎక్సలెంట్ అయితే సెకండ్ హాఫ్ కొంత లాగ్ అయింది అయినప్పటికీ అదేం కనిపించదు
బీజిఎం అయితే ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్ అండి నిజంగా. ఇంకా టేకింగ్ కూడా ఎక్సలెంట్, ఎక్కడ మెహర్ రమేష్ కూడా చాలా బాగా తీశాడు, ఎక్సలెంట్గా తీశాడు. ఇంకా రామలక్ష్మణ్ అయితే చెప్పక్కల్లా, వాళ్ళు హీరోలా కనిపించారు, ప్రతి ఫైట్లో కూడా వాళ్ళు హీరోలా కనిపించారండి, ఎక్సలెంట్ సినిమా. ఓకే థ్యాంక్ యూ. సాంగ్స్ ఏదైనా చెప్ప, చాలా బాగున్నాయండి సాంగ్స్. సినిమా బోర్ ఉంది బాగాలేదు అన్నట్టు, కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీ. సూపర్గా ఉంది సాంగ్స్. ఐటమ్ సాంగ్ లేని తమిళ మూవీ, తెలుగు మూవీ, సౌత్ మూవీస్ ఉండేవి ఉండదు. ఆబ్వియస్లీ తమన్నా నోస్ ఫర్ డాన్స్ ఉంది, సో దాని పక్కనగానే హైలైట్గా ఉంది డాన్స్. చూడండి వెళ్ళి స్టైల్ ఎలా అనిపించింది? సేమ్ యాజ్ యూజువల్, ఏం చేంజ్ లేదు. వాయిస్ పెరుగుతుందేమో కానీ ఆయన యాక్టింగ్లో ఏ స్టోరీ అయితే అంత పెద్దగా ఏం లేదు. సినిమా నిజమే చెప్తా బ్రో, మనం చొల్లేని చెప్పాం, ఎందుకంటే మనం కూడా చిరంజీవి పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి. సినిమా అయితే పరం బొక్కలా ఉంది. ఫస్ట్ థింగ్ ఆడెవడో మ్యూజిక్ డైరెక్టర్ ఆడు కనిపిస్తే చంపేయాలి. ఫస్ట్ థింగ్ నో ఎలివేషన్, చిరంజీవి అంటే మనకు ఎలివేషన్ ఉండాలి, సూపర్ ఎలివేషన్స్ ఉండాలి. ఒక్క ఎలివేషన్ సీన్ లేదు ఫ్రమ్ స్టార్టింగ్, ఒక్క ఎలివేషన్ సీన్ లేదు బ్రో. ఒక ఫ్యాన్గా గట్టిగా అరిచేద్దాం ఇచ్చేసేద్దాం అనుకుంటే ఒక్క ఎలివేషన్ రాలే. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయింది ఎలివేషన్, అది ఇంకో 5 నిమిషాలు పోదు. ఒకే ఓవరాల్ సినిమాలో శ్రీముఖి అండ్ చిరంజీవి గారు ఒక ఇది ఉంటుంది, అది అదిరిపోయింది బ్రో. ఆ ఒక్క సీన్ అంతే. వేదాంతం సినిమాలో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ ఉంటాయి కదా అజిత్ గారిది, ఎలా చేశారు చిరంజీవి గారు? అసలు ఏమీ లేదు బ్రో. అసలు మనకు మనం ఏం విన్నాం, మనం ఏదో బోడిగుండు కొట్టుకున్నారో నేను, ఆ సీనే లేదు అసలు. చిరంజీవి గారు బోడిగుండు కొట్టుకుంటారు కదా, ఆ సీనే లేదు అసలు. బొక్క బ్రో సినిమా నేర్చు వస్తుంది అసలు అంతే. మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి బాగా ఫేమస్, ఆయన కొడుకు ఈ సినిమా మ్యూజిక్ అందించారు. ఏ చెప్తున్నా కదా అసలు వేస్ట్, నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు నచ్చలేదు.